ఏమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? మా వాళ్ళు వాలంటీర్లు అంతా బాగా చూసుకుంటున్నారు కదా, పర్వాలేదంటే అంతే కదా, పర్వాలేదంటే మళ్ళీ ఇంకేదైనా ఉన్నట్టే కదా. ఆడ తిరుగు ఇప్పుడు అంతా తెలివైన మీరు బాగున్నావా? బాగున్నావమ్మా, ఏమైనా ఉందా సమస్య? పోయినమ్మా బాగున్నా? ఏమో బాగున్నారా? బాగున్నా చెప్పమ్మా. నీ కంగారు పెడతా, నేను చెప్తా ఎవరికి వస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తానే. ఇంకేమి వస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి? వికలాంగుల సర్టిఫికేట్ ఉందా? వాలంటీర్ మనము అది సర్లే అప్డేట్ ఇప్పుడు మీకు వస్తుంది. వస్తుందా రాలేదా? వస్తుందా రాలేదా? వస్తుంది కదా, ఒకటి అయిపోయింది. మీరు భార్య, మీకు పెన్షన్ రావాలి. పెన్షన్ రావాలంటే ఇంటికి మాలు వికలాంగులు పెన్షన్ రావాలంటే నువ్వు సదరన్ లైఫ్ పోవాలి. హాస్పిటల్కి పంపిస్తాము వాళ్ళు. నేను మొన్ననే అంటే ఒక డాక్టర్ని సస్పెండ్ కూడా చేయించినాను. నీకు ఏ హాస్పిటల్ పెట్టుకుంటావు? త్రిలోకనే ఉంటే నేనే ఒకసారి ప్రత్యక్షంగా పోయి అతన్ని సస్పెండ్ చేయించేసి ఎంక్వైరీ చేయించేసి అన్ని చేసినాను. నా దృష్టికి వచ్చింటే నేనే నేరుగా పోయినా. ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళు డాక్టర్ వృత్తి బాగా చదువుకున్నారు, 10 మందికి సాయం చేయాలా? వాళ్ళే పేదవాళ్ళ దగ్గర ఎక్క అడిగితే ఎట్లా? 4000 తీసుకున్నారు సార్. మన పోయినా 4000 తీసుకున్నారు. అనంతపురం ఆడు కూడా 4000 ఇప్పించుకున్నారు? ఇప్పించుకున్నారు సార్. మాతో ముందు 2000 ఇప్పించుకున్నారు సార్. ఇల్లు అమ్ముకున్నాను ఇంత తరంలో. నేను ఇల్లు ఉండేది సార్ మాకు. సూపరింటెండెంట్ షుగర్ నా దగ్గర ఉన్న 60 మందిలో ఉంటుంది. ఈ ఉన్న నాన్నలో 60-70% మెంబర్ షుగర్ ఉంటుంది. అది కాదు, షుగర్ అనేది ప్రాబ్లమే కాదు, ఇంకా అయిపోయింది. ఇంట్లో భాగం అయిపోయింది. ఇల్లు కావాలా దీనికి? ఇల్లు ఇమ్మంటే ఇస్తాం. ఇల్లు కావాలంటే ఇస్తాము. ఎవరు చూసినారు? ఏ డాక్టర్? డాక్టర్ సర్టిఫికేట్ 40% వస్తేనే పెన్షన్ రెండోది వస్తుంది. నువ్వు డబ్బులు ఎవరో తీసుకున్నారంట, నేను సూపరింటెండెంట్ తో మాట్లాడతా. డాక్టర్ పేరేం పేరు? నందకుమార్ అని. అతను డిలేట్ చేయలేదు. డిలేట్ చేయమని చేయలేదు. అది 0% కొట్టాడు డాక్టర్. వికలాంగులు లేదు అని ఇచ్చినారు నా సర్టిఫికేట్. 0% కొట్టాడు సార్. అందులో మనం వికలాంగులు లేదని ఇచ్చిన లెక్క రాకపోతే మా వాళ్ళు లెక్కలేదు అప్పుడు కాదు. హలో, ఇప్పుడు వాళ్ళేం చెప్పలే, మీ మొగుడే చెప్పినాడు 0 సర్టిఫికేట్ ఇచ్చినారు అని. మళ్ళీ రాడుతో ఏముందిలే గానీ. డాక్టర్ గారు సార్, గుడ్ మార్నింగ్. నేను మీకు నిన్న పెట్టింటారు వాట్సాప్ దీంట్లో, ఆధార్ కార్డుతో అయ్యి కూడా అప్డేట్ కానివి. ఇక్కడ మా లెవెల్లో మీరే చేయాలి. అది ఎట్లా అదన్నా చేయండి, లేదంటే క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ ఇంకోసారి అప్లై చేస్తాం. వన్ ఇష్యూ. రెండోది బి సావిత్రమ్మ. నేను మీకు ఫోటో కూడా ఆధార్ చేస్తాను, మీ దగ్గరకు వచ్చి కలుస్తారు, మీ నెంబర్ ఇస్తాను. వాళ్ళు మొన్న 2 రోజుల కిందట 3 రోజుల కిందట వచ్చినారు మీ హాస్పిటల్కి సదరన్ కోసం. నెల అయినా మరి 4 రోజుల కిందట ఏంటది? నెల కిందట ఏమొచ్చింటే ఆడు ఎవరో 4000 రూపాయలు డబ్బులు అడిగినారంట. ఇక్కడ మా దగ్గర ఇంతకుముందు ఒకరు అడుగుతా అంటే త్రిలోక నేతని సస్పెండ్ చేయించినా మనీ చేసిన. అతని పేరు నందకుమార్ అంట. రణకుమారా? నందకుమార్. నందకుమార్ అంట. ఎందుకు వీళ్ళు వస్తారు? వాళ్ళని ఎవరెవరు ఉన్నారో స్టాఫ్ని అందరూ చూపించండి. ఎవరో చెప్పేస్తారు, చెప్పేసి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇట్స్ నాట్ రిపీట్ అండి. ఇట్స్ అంటే ఫ్రీక్వెంట్గా నాకు కనపడుతున్న ఇష్యూ ఏంటంటే ఈ సదరణిలోకి వచ్చినప్పుడు డబ్బులు అడుగుతున్నారు అనేది. ఆ నెంబరును ఈ ఫొటోస్ పెట్టు, డాక్టర్ ఫోన్ నెంబర్ రాసిచ్చేసి అడిగోండి, హాస్పిటల్ పోండి. డబ్బులు ఎవరు ఇచ్చిన పర్సంటేజ్ ఎంత వస్తుందో నాకు సంబంధం లేని విషయం, డాక్టర్లు ఇస్తాను. కానీ లంచం ది అడగడం అనేది తప్పు. దానికి నేను ప్రభుత్వ తరపున ఎవడైనా కానీ ఎంత తోడైనా సరే వదిలిపెట్టాం, సరేనా?